మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట నార్సింగ్ చిన్నశంకరంపేట చేగుంట మాసాయిపేట తుఫాన్ వెల్దుర్తి మనోహరాబాద్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షాలు కురవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆలస్యమవడంతో వరధాన్యం ఆరబోయడం వర్షం కురవడంతో తడిసిపోయింది. రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పడిన అకాల వర్షానికి ధాన్యం అనేది తడిసి ముద్దైపోయింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. తదియేది కొనుగోలు కేంద్రాలు కూడా ఈ యాసంగి సీజన్లో చాలా లేట్గా స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం లేట్గా స్టార్ట్ చేసింది. దానివల్ల ఇంకొద్దిగా ఒక 15 రోజుల ముందు స్టార్ట్ చేసినట్టయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులు బయటపడి ఉండేవాళ్ళు. కావున ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇచ్చి కొన్ని రైతులను ఆదుకోవాలి. మరియు కొన్ని కొన్ని కేంద్రాల వద్ద ఇంకా కాంటాలు స్టార్ట్ చేయలేదు. మరియు మళ్ళీ కాంటాలు ఏది కాంట అయినా వడ్లను కూడా ఇక్కడే ఉన్నాయి, అవి సంచులలో వేసి. ఇంకా ఈ లారీలు ఇంకా ఇలాంటివి కూడా పిఎస్సిఎస్ కేంద్రాలు ఇంకా అరేంజ్మెంట్ చేయలేదు. కావున తొందరగా ఇమీడియట్ ఇప్పటికైనా సరే ఈ తడిసి ముద్దైన ధాన్యాన్ని వెంబడి కొని రైతులను నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, పిఎస్సిఎస్ కేంద్రాల పైన ఉన్నది అని నేను రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొని ప్రభుత్వం ఏది రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.